हेलो एव्रीवन, गुड मॉर्निंग अंडी, मंची शुभोदय. यस, वेलकम बैक टू अवर चैनल मॉम्स द मल्टीटास्कर. थैंक यू फॉर बीइंग विद अस. ఈ రోజు మీ అందరికీ చూపించబోయేది ఏంటంటే ఒక చేపల స్పెషల్, ఒక ఫిష్ కర్రీ అన్నమాట. కానీ కొంచెం డిఫరెంట్గా ఒక వెరైటీగా మనం ఈరోజు చేయబోతున్నాము. ఇది ఏంటి అంటే పక్క ఒక కేరళ స్టైల్లో. కానీ దీనివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అంటే చాలా తక్కువ కుకింగ్ టైం, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. అసలు ఆయిలే లేదన్నా అనుకున్నా కానీ నో ప్రాబ్లం, జీరో ఆయిల్ లాగా కూడా మీరు దీన్ని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దానికన్నా ఎక్కువగా ఏంటంటే చాలా చాలా హెల్దీ. ఎందుకు అంటారా, ఫస్ట్ దీనిలో మనం వాడేవి పచ్చిమెత్తళ్ళు. పచ్చిమెత్తళ్ళు అనేవి బాలింతలకు కానీ నార్మల్గా ఉండే వాళ్ళందరికీ కూడా, ప్రెగ్నెంట్ లేడీస్కి, నాన్ ప్రెగ్నెంట్ లేడీస్కి లేదా జెంట్స్కి అందరికి కూడా చాలా మంచిది. ఎందుకంటే వెరీ హై రిచ్ ఇన్ కాల్షియం అనమాట. సో అందరికీ బోన్ స్ట్రెంత్కి వీటన్నిటికీ ఇవి చాలా మంచివి అండి. బాలింతలకి ఎస్పెషల్లీ ఇలాంటి చిన్న చిన్న మెత్తలు తింటే మేబీ బికాస్ ఆఫ్ ద కాల్షియం కొంచెం పాలు ఎక్కువ పడతాయి అని కూడా అంటారు. నేను అలా విన్నాను, ఎందుకంటే నా డెలివరీ టైం తర్వాత మా అమ్మ అలా చేసి అలా చెప్పారనమాట. సో ఈ ఒక మంచి కర్రీని ఎలా చేసేద్దాం అనేది చూసేద్దాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కావాల్సినవి ఏంటి అంటే కొన్ని వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత నానబెట్టుకున్న చింతపండు. మన దగ్గర ఏ టైప్ ఆఫ్ చింతపండు ఉన్నా పర్వాలేదండి. పచ్చి కొబ్బరి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమెత్తళ్ళు, కరివేపాకు, ధనియాలు ఒక పావు టీ స్పూన్, ధనియాలు పావు టీ స్పూన్, జీలకర్ర పొడి. నీట్గా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. పావు టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి. ధనియాలు మొత్తంగా లేకపోయినా పొడి అయినా కానీ మనం తీసుకోవచ్చు అన్నమాట. కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఒక రవ్వ అంతా. తర్వాత చిన్న అల్లం ముక్క, రెండు పెద్ద వెల్లుల్లి రెబ్బలు, రెండు పచ్చిమిరపకాయలు. ఒక మిక్సీలోకి ఏం చేయాలంటే వీటన్నిటిని వేసేసి మనం కొంచెం నీళ్లు పోసి మెత్తగంటే కాటుకలాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ దీన్ని ఇలాగే చేస్తారండి, ఒకవేళ మీకు ఉల్లిపాయలు కావాలనిపిస్తే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. కూర మీకు రెడ్ కలర్లో కావాలంటే కారం వేసుకోండి, పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇలాంటి ఒక మట్టి మట్టి గిన్నె అనమాట. బేసికలీ అక్కడ చేపల పులుసులు అన్నీ మట్టి గిన్నెల్లోనే చేస్తారు. సో మీ దగ్గర లేకపోతే కడాయి అయినా దాన్ని పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ మట్టిలో వండితే మంచిది కదా. ఎస్, మనం రుబ్బు పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా దానిలోకి వేసేసి ఆ చింతపండు, చింతపండు నీళ్లు అన్నీ కూడా వేసేసి తగినంత ఉప్పు వేసి చిన్న ఫ్లేమ్ మీద మనం దీన్ని మరిగించాలి. ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఒక చెంచా నూనె కానీ వేయలేదు, ఏమీ చేయలేదు. జస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము, మిక్సీలో పేస్ట్ చేసాము, దీనిలో వేసేసి మరిగిస్తున్నాము అంత నీళ్లు పోసి. కొంచెం కలర్ డిఫరెన్స్ కోసం నేను కారం వేసాను. బేసికల్లీ వెయ్యరు అంటే వాళ్ళు వెయ్యరని కాదు, కొంతమంది రెడ్ కలర్ కోసం రెడ్ కలర్ వేసుకుంటారు. కానీ నేను బేసికల్లీ అంతా పచ్చిమిరపకాయలతోనే చేస్తానన్నమాట. చక్కగా పులుసు మరుగుతూ ఉండగా మనం కొంచెం కరివేపాకు అనేది వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. మరుగుతూ ఉన్నప్పుడు కరివేపాకు వేసుకుని బాగా మరగనిచ్చిన తర్వాత మాత్రమే మనకి పచ్చిమెత్తళ్ళు అనేవి వేయాలన్నమాట. మీరు ఈ పచ్చిమెత్తళ్ళనే కాదు ఏ ఫిష్ తీసుకున్నా కానీ ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. మీకు దీనిలో ఇంకా ఉల్లిపాయలు కావాలి అనుకుంటే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అప్పుడే మీరు ఉల్లిపాయలు కూడా దానిలో యాడ్ చేసేసుకోవచ్చు. అన్నీ పేస్టేనండి దీంట్లో. తర్వాత 1-2 టీ స్పూన్ల నూనె వేశాను. బేసికల్లీ కేరళలో ఏం చేస్తారంటే వాళ్ళు కోకోనట్ ఆయిల్ తింటారు కాబట్టి కోకోనట్ ఆయిల్ వేసుకుంటారు. మీరు కోకోనట్ ఆయిల్ మనం తినం కాబట్టి మనకి ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదా లాస్ట్లో కూర అంతా అయిపోయాక జస్ట్ ఒక రవ్వ అంత నూనె వేసి మూత పెట్టేస్తారన్నమాట. పచ్చిమిరపకాయలు వేసేసి కారం ఉప్పు అన్నీ సరిపోయామో చూసుకోండి. చూసుకున్న తర్వాత కారం సరిపోకపోతే 2 పచ్చిమిరపకాయలు చీరికలన్నా చేసి వేసేసుకోవచ్చు అన్నమాట. బాగా మరిగించిన తర్వాత మన పులుసు అనేది కొంచెం చిక్కబడాలి. మీరు జస్ట్ ఇలా స్పూన్తో కానీ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అంతేనండి, మన చేపల కూర రెడీ అయిపోయింది. దీన్ని ఏమంటారంటే తేంగా అరచ మీన్ కర్రీ అన్నమాట. అంటే తేంగా అంటే కొబ్బరి, అరచ అంటే గ్రైండ్ చేసిన, మీన్ అంటే ఫిష్ కర్రీ అని అర్థం. తెలుగులో ఏం పేరు పెట్టాలో తెలియదు, అందుకని స్పెషల్ కేరళ ఫిష్ కర్రీ అని పెడుతున్నాను. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ పక్కనే ఉన్నది, కంపల్సరీగా నొక్కండి. ఎందుకంటే నొక్కండి ఎందుకంటే అప్పుడే నేను అప్లోడ్ చేసిన అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఎస్, ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఇంటికి వచ్చి డోర్ బెల్ కొట్టకుండా బయట వెయిట్ చేసినట్టు ఉంటుంది అలా అన్నమాట. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్, టేక్ కేర్.